జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి కొల్లు గౌతమ్ పోటీ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నన్ను గెలిపిస్తే ప్రజలు కష్టాలు తెలిసిన వాడిగా ప్రజా గొంతు చట్టసభలో వినిపిస్తానని, మహిళల ఉద్యోగ భద్రత కోసం పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రతి హాస్పిటల్, ఐసీయు, ఎమర్జెన్సీ వార్డులో ఖచ్చితంగా సీసీ కెమెరా అమర్చాలని ఆయన తెలిపారు. ఎప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి పేదవాడికి మీ కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తానని, ఉభయ గోదావరి జిల్లాల పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి అంటూ కొల్లు గౌతమ్ కోరారు. నేను ప్రజెంట్ సిస్టమ్ చూశాను. ఆ సిస్టమ్ చాలా స్లోగా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే టెక్నాలజీ ఏమో పరుగులు పెడుతుంది, కానీ సిస్టమ్ మాత్రం మనం పాత చెత్తగా పచ్చలాగా ఆ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఆ సిస్టమ్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, మోసపోయాను. ఒక వ్యక్తిగా మోసపోయాను, ఒక వ్యవస్థగా తయారవుదామని మీ అందరి ముందుకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని మీ అందరి ముందుకు వస్తున్నాను. మీ అందరూ ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ మారాలంటే మనం మారాలి. మనం మారాలంటే మన ఆలోచనలు మారాలి. సో మీరందరూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలి. యూత్ని పాలిటిక్స్లోకి ఎంకరేజ్ చేయండి. అలాగే ఇప్పుడు ఏంటంటే నా ముందున్న లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. దాన్ని నేను ఒక మేనిఫెస్టో రూపంలో మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ మహిళలకి టైమింగ్స్, ఇప్పుడు మహిళలు ఇల్లు అంతా చక్క పెట్టుకుని అప్పుడు వస్తారు, వాళ్ళు జాబులు చేస్తున్నారు, ఒక్కొక్కసారి టైం కుదరకపోవచ్చు. సో వాళ్ళకి మహిళల టైమింగ్లో పని వేళల్లో ఫ్లెక్సిబిలిటీ కల్పించాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళకు అనువైన పని వేళలను కల్పించాలి. అలాగే ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి. ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఒక అబ్బాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నాయి. అలాగ ఉద్యోగాలు ఎప్పుడు పడితే ఎవరిష్టం వచ్చినట్టు వాడికి తీసేయకుండా ప్రతి ఉద్యోగికి ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించాను. అలాగే ప్రతి ఒక వ్యక్తి ఎవరు పడితే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయకుండా, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ వ్యక్తిని కనుక ఉద్యోగం నుంచి తీసేస్తే ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఒక 1 ఇయర్కి సరిపడా శాలరీ పే చేయాలి ఆ యొక్క సంస్థ. ఉద్యోగ భద్రత ప్రతి ఒక్క పట్టభద్రు కోసం నేను కష్టపడతాను. కష్టపడి ప్రతి పట్టభద్రుని యొక్క హక్కులను నేను కాపాడతాను. మీ హక్కుల్ని కాపాడని రోజున నేను కూడా మళ్ళీ కనిపించను. మీ అందరి ఏదైతే నేను పూనుకున్నానో అది ఖచ్చితంగా చేస్తాను. కొంతమంది మీకు డబ్బులు ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు, డబ్బులు తీసుకోండి కానీ మంచి కోటు వేయండి. ఆ మంచి కోటు వేస్తే మీ ఓటు యొక్క విలువ వేస్ట్ అవ్వదు. ఆ యొక్క విలువను నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఎవరైనా, ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క ఓటుని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ఓట్లు రిజిస్ట్రేషన్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగిందంట. సో ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటుని రిజిస్టర్ చేసుకోవాలి. మనకి 9వ తారీఖు వరకు మనకి ప్రభుత్వం వారు మనకు అవకాశం కల్పించారు. నేను కూడా మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ గురించి క్యాంపులు నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వివరాలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.